నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖ నగరంలో ఇళ్ల సమస్యను పరిష్కరించేందుకు కృషి. 32వ వార్డు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మూర్తి వెల్లడి. టీడీపీపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. 66వ వార్డు వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లా. 41వ వార్డులో జోరుగా సాగుతున్న వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమం. గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న నేతలు. విశాఖ నగరంలో ఇళ్ల సమస్యను పరిష్కరించిన ఘనత టీడీపీకే దక్కుతుందని ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అన్నారు. ఇప్పటికే 4 లక్షల ఇళ్లు మంజూరు చేయడంతో పాటు 50,000 మందికి పట్టాలిచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. గతంలో ఏ పార్టీ చేయని విధంగా టీడీపీ ప్రజలు ముందుకు వచ్చి సమస్యలు తెలుసుకుంటుందని తెలిపారు. జీవీఎంసీ 32వ వార్డు అక్కైపాలెం 80 ఫీట్ రోడ్లో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. వార్డు అధ్యక్షుడు బొడ్డేటి మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జబర్దస్తి ఫేమ్ అప్పారావు ప్రత్యక్ష ఆకర్షణగా నిలిచారు. స్వాతి ప్రమోటర్స్ అధినేత మేడపాటి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు కావాల్సినటువంటి బాగోగులు చూసుకోవడం, వాళ్ళ మంచి చెట్ల గురించి ఆలోచించడం, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవడం, ఇవాళ ఇంటింటికి కార్యక్రమం కూడా అదే లక్ష్యం. ఇంటింటికి వెళ్ళి మీకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఈ ప్రభుత్వం యొక్క పథకాలు అందరికీ చేరుతున్నాయా లేదా, అనేక పథకాలు ఉన్నాయి, చాలా మందికి అసలు తెలియదు సగం పథకాల గురించి. చంద్రన భీమా గురించి ఈ వార్డులో ఎంతమంది చేర్చుకున్నారో మనకు తెలియదు. కోట లాంటిది ఈ 32వ వార్డు. అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 3.5 సంవత్సరాల్లో ఏం జరిగిందని మీకు చెప్పడం లేదని చాలా బాధపడుతున్నాడు మా వెంకటరమణ. చెప్పక్కర్లేదు, ప్రతి మనిషి హృదయంలో చంద్రబాబు ఏం చెప్పాడు అనేది వాళ్ళ హృదయాల్లో నాటుకొని ఉంది. ఈరోజు సుఖంగా రాత్రింబవాళ్ళు ఉంటున్నారంటే కారణం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు రాగానే 24 గంటలు 24x7 తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని పశ్చిమ నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ విమర్శించారు. జీవీఎంసీ 66వ వార్డు కొత్తపాలెంలో వైకాపా అధ్యక్షుడు దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానికుల నుండి సాదర స్వాగతం లభించింది. ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్ కుటుంబంలో సభ్యులుగా చేర్చి నవరత్న పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మల్లా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు స్వప్రయోజనాలకే పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. 47వ వార్డులో స్కీమిళ్లకు స్థానిక టీడీపీ నాయకులే డబ్బులు దండుకుంటున్నారని విమర్శించారు. ఎన్ఎస్టీఎల్ రహదారి విషయంలో అధికార పార్టీ నేతలకు చిత్తశుద్ది లేదని, పెన్షన్లు మినహా మరే హామీ పెట్టుకోలేదని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ జియాని శ్రీధర్, స్థానిక మహిళలు, నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు నెరవేర్చిన హామీ అంటూ ఉంటే ఒక పెన్షన్ తప్పితే మిగతా ఏ ఒక్కటి కూడా వాళ్ళు నెరవేర్చలేదు. ఇలా మోసం చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఇంకా ఎంత అన్యాయం అంటే 2024 వరకు హైదరాబాద్ మీద మనకు హక్కు ఉంటే, హైదరాబాద్ మీద మనకు హక్కు ఉంటే మరి ఈరోజు హక్కును కోల్పోయే విధంగా మరి సెక్రటరీని ఖాళీ చేసి, అసెంబ్లీని ఖాళీ చేసి తెలంగాణ వాళ్ళకి ఇచ్చి మనం ఈరోజు ఖాళీ చేసి వెనక్కి వచ్చాం. రావాల్సిన అవసరం ఏంటి? మరి గతంలో కూడా హైదరాబాద్ నుంచే పరిపాలన మనం సాగించే వాళ్ళంగా, మరి అప్పుడు బ్రహ్మాండంగా సాగించారుగా, అప్పుడు దూరం అవ్వలేదు జనాలు ఎవరికి? మరి అక్కడే అధికారులందరూ కూడా స్థిర నివాసం ఏర్పరచుకొని హైదరాబాద్లో ఉన్నారు, ఎందుకు ఖాళీ చేయాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ అకామిడేషన్ లేని పరిస్థితిలో ఈ రోజుకి ఆఫీసర్స్ విజయవాడ హైదరాబాద్ తిరుగుతున్న మాట వాస్తవం అవునా కాదా? అంటే మీ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం. జీవీఎంసీ 41వ వార్డులో వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. వార్డు వైకాపా నాయకుడు చల్లా ఈశ్వరరావు, వార్డు అధ్యక్షురాలు మొరు వాణిల నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్తలు సతీ రామకృష్ణారెడ్డి, సనపల చంద్రమౌళిలు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కుటుంబంలో ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. జగన్ 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 జగన
జీవీఎంసీ 66వ వార్డు పరిధిలోని దేవీ సవనానోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వెంకటాపురంలోని మూడు గుడుల వద్ద నిర్వహిస్తున్న విజయ దుర్గాభవాని నవరాత్రుల సందర్భంగా భారీ అన్న సమరాధన నిర్వహించారు. కార్యక్రమానికి పశ్చిమ వైకాపా ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎల్లపువాని పాలెంలోని బాపూజీ యూత్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న నవరాత్రుల్లో భాగంగా సరస్వతి పూజ ఘనంగా జరిగింది. పలువురు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా మల్లా మాట్లాడుతూ దేవీ నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తున్న గ్రామ కమిటీని అభినందించారు. ఈ కార్యక్రమంలో 66వ వార్డు వైకాపా అధ్యక్షుడు దొడ్డి కిరణ్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. అందులో నేను 66వ వార్డు అధ్యక్షుడు సోదరుడు దొడ్డి కిరణ్ గారు కూడా పాల్గొన్నాడు. అది మా అదృష్టంగా భావిస్తూ గ్రామ పెద్దలు వెంకటరెడ్డి గారు కానీ వెంకటరెడ్డి బృందం వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. అందరికీ కూడా నాయకు హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి మంచి జీవీఎంసీ 68వ వార్డు బాపూజీ నగర్ లో దుర్గాదేవి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు మహిళా నాయకురాలు పిడుగు మంగళలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి ఆలయం వద్ద దీపారాధన నిర్వహించారు. స్థానిక మహిళలు పాల్గొని ధనలక్ష్మిగా అలంకరించిన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఏటా ఆలయంలో దేవీ నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు సత్యరాజు మహిళలు పాల్గొన్నారు. ఈ అమ్మవారి విశిష్టత ఏంటంటే ప్రతిరోజు ఉదయం అమ్మవారి పూజ స్టార్ట్ అవ్వగానే సూర్యకిరణాలు అమ్మవారిని అమ్మవారి మొహాన్ని కిరణాలతో అలంకారంగా చూపిస్తూ పాదాల వరకు ఆవిడ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ నగరంలో ఇళ్ల సమస్యను పరిష్కరించేందుకు కృషి. 32వ వార్డు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మూర్తి వెల్లడి. టీడీపీపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది.